చేకుంట మండలంలో మకరాజపేట చందాయిపేట్ పోతనపల్లి గ్రామంలో చనిపోయిన బిఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను, స్వయంగా వారి కుటుంబాలను కలిసి మనోధైర్యాన్ని ఇచ్చి మరియు కొంత ఆర్థిక సాయం చేశారు. మామిళ్ళ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, చాలామంది కుటుంబాలు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో కుటుంబాలు నమోదు చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్లం వాళ్ళ అల్లుడు గణేష్ బాబు చనిపోయాడు. చాలా నిరుపేద, దాంతోపాటు చిన్న మల్లయ్య అని కూడా, కొత్త చిన్న మల్లయ్య అని కూడా చనిపోయాడు. వాళ్ళు కూడా నిరుపేద కుటుంబం, వాళ్ళు తరించడం జరిగింది. పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కేసీఆర్ గారు దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి రైతు బీమా ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైతు బీమా అంటే ఆ కుటుంబంలో ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబము రోడ్డు పాలు కాకుండా, రోడ్డు మీద పడకుండా వారికి గవర్నమెంటే వాళ్ళ ప్రీమియం కట్టి ప్రతి రైతుకు 2 గుంటలున్నా 1 గుంటున్నా ఎంతున్నా గవర్నమెంటే చెప్తే అడగాలి. మీరు